ఫ్రెండ్స్, మా యొక్క వాస ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. ఓకే, హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది ఈ యొక్క విషయాన్ని భారతదేశంలో ఈ మధ్యనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ రూపీ అనేది భారతదేశంలో రావడం జరిగింది. ఇది ఈ రూపీ అంటే ఏంది, ఇది ఎలా పనిచేస్తుంది, దీనిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎవరు ఉపయోగించుకోవాలి, అసలు ఈ రూపీ అంటే ఏంది అనే విషయాల గురించి అయితే మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క ఈ రూపీ అనేది ఒక నగదు రహిత కాంట్రాక్ట్ రహిత డిజిటల్ చెల్లింపుల సాధనంగా ప్రభుత్వం అయితే దీన్ని విడుదల చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో లబ్ధిదారుల మొబైల్ ఫోన్కు సంబంధిత ఈవోచర్ పంపడం జరుగుతుంది. ఇది ఈ నిరాటంకమైన వన్ టైం చెల్లింపు యంత్రాంగం ద్వారా యూజర్లు సర్వీస్ ప్రొవైడర్ల వద్ద ఎలాంటి కార్డు మరియు డిజిటల్ పేమెంట్ యాపు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం వంటి అవసరం లేకుండానే ఓచర్ను చెల్లింపు కోసం ఉపయోగించడానికి, అంటే రీడింగ్ను ఉపయోగించడానికి వీలు కావడం జరుగుతుంది. అయితే అదేవిధంగా ప్రైవేటుగా వ్యక్తులు అందించే వివరాలు సంబంధిత ప్రయోజనాలకు మాత్రమే దీనిని వినియోగించే విధంగా కూడా ఈ రూపీ ఓచర్ వ్యవస్థ ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే, ప్రభుత్వం లేదా ఏదైనా సంస్థ లబ్ధిదారునికి కొంత మొత్తాన్ని నేరుగా నగదు రూపంలో నిర్దిష్ట సేవలు లేదా వస్తువుల కొనుగోలు కోసం సహాయం కింద అందించాలని భావిస్తే ఈ రూపీ అనే ఈ ఓచర్ను వారి మొబైల్ ఫోన్కు పంపడం జరుగుతుంది. అయితే దీన్ని ఆయా లబ్ధిదారులు నిర్దిష్ట సేవలు లేదా వస్తువుల కొనుగోలు కోసం మాత్రమే రీడీమ్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల ప్రభుత్వం లేదా ఇతర సంస్థలు అందించే డిబిటి ప్రయోజనాలను ఇతర అవసరాలకు మళ్లించేందుకు వీలు లేకుండా ఉండడం జరుగుతుంది. ఫలితంగా పారదర్శకతతో పాటు నిధులు వృధా కాకుండా చూడవచ్చు అనేది దీని యొక్క ఉద్దేశం. ప్రభుత్వ ఉద్దేశం కూడా ఇదే. కాబట్టి ఈ యొక్క ప్రీపెయిడ్ చెల్లింపు విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం అనేది ఉండడం అనేది జరగదు. ముఖ్యంగా లావాదేవీ పూర్తయిన తర్వాత మాత్రమే నిర్దిష్ట సర్వీస్ ప్రొవైడర్కు నగదు చెల్లింపు అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక సేవల విభాగం, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు జాతీయ ఆరోగ్య సంస్థల భాగస్వామ్యంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే ఎన్పిసిఐ, దీన్ని తన యూపీఐ ప్లాట్ఫామ్పై రూపొందించడం అయితే జరిగింది. ఇది ఈ రూప్ అనేది ఈ విధంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా దీని ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట కూడా వేయచ్చు అని ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రయోజనాలను నిర్దేశిత లబ్ధిదారులకు వృధారహిత లక్షిత వర్గాలకు చేరే విధంగా పలు పథకాలను గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రానిక్ ఓచర్ అనేది
సుపరిపాలన విజయను పెంపొందించడంలో మరింత తోడ్పాటును అందించగలుగుతుందని ప్రభుత్వం భావించడం జరిగింది. ఇది ఒక ప్రభుత్వానికి మాత్రమే సంబంధించినది కాదని, ప్రైవేట్ సంస్థలు కూడా అదేవిధంగా లేదా ఎవరికైనా తమ వైద్య చికిత్సలు మరియు విద్య లేదా ఇతరత్ర ఎలాంటి పనులకైనా సరే సహాయం చేయాలనుకుంటున్న సంస్థలు నగదుకు బదులు ఈ రూపీ రూపంలో ఇవ్వవచ్చని ప్రధానమంత్రి గారైతే వివరించడం జరిగింది. ముఖ్యంగా దీనివల్ల ఏ ప్రయోజనం కోసం అయితే డబ్బును ఇచ్చారో అదే పని కోసం ఖచ్చితంగా ఈ యొక్క ఈ రూపిని అనేది ఉపయోగించుకోవడానికి వినియోగించబడేందుకు వీలవుతుందని ప్రధానమంత్రి గారైతే పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ సంస్థలు కానీ డబ్బును అందించాలనుకుంటుందో దానికోసమే వినియోగించుకునేందుకు వీలుగా ఈ యొక్క యూరోపీ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వ్యాక్సినేషన్ వంటి నిర్దిష్ట ప్రయోజనాలను అవసరమైన వారికి చేరువ చేసేందుకు ఈ ఓచర్ను వినియోగించుకోవాల్సిందిగా ప్రధానమంత్రి గారు సూచించడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ రంగం సైతం తమ ఉద్యోగుల సంక్షేమం మరియు కార్పొరేట్ మరియు సామాజిక బాధ్యత అంటే సిఎస్ఆర్ కార్యకలాపాలకు ఈ యొక్క డిజిటల్ ఓచర్ల ప్రయోజనాలను వాడుకోవచ్చని ప్రధానమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇది ప్రభుత్వ పథకాల్లో పారదర్శకతను పెంచడం, వృధాను అరికట్టడమే లక్ష్యంగా ఈ యొక్క ఈ రూపిని తీసుకురావడం జరిగిందని, అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు సైతం ఈ యొక్క ఈ రూపిని ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రధానమంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో పారదర్శకతను పెంపొందించడం మరియు ప్రయోజనాలను నేరుగా లక్షిత సేవలకు అందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఈ రూపిని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వ్యక్తులు అలాగే నిర్దిష్ట ప్రయోజనాల కోసం వినియోగించే ఈ యొక్క డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ను ప్రధానమంత్రి గారైతే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతానికి ఈ రూపీ సదుపాయం ఆరోగ్య సేవలకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా రానున్న కాలంలో ఇతర విభాగాలకు కూడా దీనిని విస్తరించనున్నారని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్, ఎరువుల సబ్సిడీ వంటి వాటికి కూడా ఈ యొక్క ఈ రూపిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రూపీ ద్వారా డిజిటల్ పాలనలో దేశం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడం జరుగుతుంది. డిజిటల్ లావాదేవీలు అలాగే ప్రత్యక్ష నగదు బదిలీ అంటే డిబిటీని మరింత సమర్థవంతంగా మార్చడంలో ఈ యొక్క యూరోపీ ఓచర్ అద్భుతమైన పాత్రను పోషిస్తుందని, అదేవిధంగా లక్షిత వర్గాలందరికీ పారదర్శకమైన లీకేజీ రహిత ప్రయోజనాలు అందించడంలో ఈ యొక్క యూరోపీ అనేది దోహదం చేస్తుందని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క డిబిటీ ద్వారా ఎంత ఆదా జరుగుతుందనే విషయం కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ముఖ్యంగా వంట గ్యాసు మరియు రేషన్ సరుకుల, అది ముఖ్యంగా వంట గ్యాసు, రేషన్ సరుకులు అలాగే ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి వేయడం ద్వారా అంటే డిబిటీ ద్వారా భారీగా లీకేజీలకు అడ్డుకట్ట వేయగలమని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నకిలీ లబ్ధిదారులను ఏరివేయగలిగామని ప్రధానమంత్రి గారు అయితే ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం 1.78 లక్షల కోట్ల మొత్తాన్ని ఆదా చేయడంలో ఇది ఎంతగానో తోడ్పడిందని ప్రధానమంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. అంటే కరోనా లాక్డౌన్ సమయంలో డిబిటీ ఎంతగా ఉపయోగపడిందనే ఇది ప్రధానమంత్రి వివరిస్తూ జామ్ అంటే జన్ధన్ ఖాతా, మొబైల్ ఫోన్, ఆధార్ కార్డుతో
డిజిటల్ ఇండియా అనుసంధానం వల్ల ఒక్క క్లిక్తో నేరుగా కోట్లాది మంది లబ్ధిదారుల ఖాతాలోకి నగదు బదిలీ చేసేందుకు ఈ యొక్క డిబిటి తోడ్పడిందని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇప్పటికే ఈ యొక్క డిబిటి కోసం భౌతిక వ్యవస్థను ఉపయోగించుకుంటున్నాయని ఆయన పేర్కొనడం జరిగింది. ఈ యొక్క డిబిటి ప్లాట్ఫామ్ ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 300 పైగా స్కీమ్లకు 17.5 లక్షల కోట్లను నేరుగా బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసినట్లు ప్రధానమంత్రి గారు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా వంట గ్యాస్ సబ్సిడీ, పెన్షన్లు, పిఎం కిసాన్ యోజన, స్కాలర్షిప్లు వంటి వాటి కోసం దాదాపు 90 కోట్ల మంది ఈ యొక్క డిబిటి ప్లాట్ఫామ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారని కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా దీనివల్ల ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లకుండా అడ్డుకట వేయడం ద్వారా దాదాపుగా 1.78 లక్షల కోట్లు ఆదా అయిందని ప్రధానమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా సేవల కల్పనలో నవకల్పనలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలన్నింటితో పాటు భారతదేశం కూడా ప్రపంచ నాయకత్వాన్ని అందించే సత్తాను సొంతం చేసుకుందని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విధంగా ప్రభుత్వ పథకాల్లో పారదర్శకతను పెంచడం, వృధాను అరికట్టడమే లక్ష్యంగా ఈ యొక్క యూరోపీ వ్యవస్థ వచ్చేసిందని, ప్రైవేటు సంస్థలు సైతం దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని కూడా ప్రధానమంత్రి గారు తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క డిజిటల్ చెల్లింపుల్లో ఈ యొక్క ఓచర్ విధానం మరింత సులభంగా మరియు పారదర్శకంగా పనిచేస్తుందని ప్రధానమంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ప్రస్తుతం 11 బ్యాంకులు యూరోపీ సేవలను అందిస్తున్నాయని, ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డి, హెచ్డిఎఫ్సి, పిఎన్బి, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ ఓచర్లను జారీ చేయడంతో పాటు రీడీమ్ చేసుకునే సౌలభ్యాన్ని కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా కెనరా, ఇండస్ ఇండ్, కోటక్ మహీంద్రా, ఇండియన్ యూనియన్ బ్యాంకులు యూరోపీ కూపన్లను జారీ చేస్తున్న ప్రస్తుతానికి రిడీమ్ సదుపాయం కల్పించడం అయితే లేదు. అదేవిధంగా ఈ యొక్క యూరోపీ అనేది గూగుల్ పే, ఫోన్పే మరియు పేటిఎం వంటిది కాదని, ఈ విధానంలో ప్రభుత్వం లేదా సంస్థలు క్యూఆర్ కోడ్ లేదా ఓచర్ నంబర్లను లబ్ధిదారుడి మొబైల్ ఫోన్కి పంపడం జరుగుతుంది. ఇవి ప్రీపెయిడ్ గిఫ్ట్ ఓచర్ వంటివి, అంటే బ్యాంక్ ఖాతా, డిజిటల్ పేమెంట్ యాప్ లేకపోయినా ఈ ఓచర్లను వినియోగించుకోవచ్చని, అదేవిధంగా సేవలు అందుకున్న అనంతరం క్యూఆర్ కోడ్ను చూపించాలని, లేదంటే ఓచర్ కోడ్ను చెప్పాల్సి అయితే ఉంటుందని, ఓచర్లను కొనుగోలు చేసి ఇతరులకు జారీ చేసే వ్యక్తి కూడా వాటి వినియోగాన్ని తెలుసుకోవచ్చని కూడా ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా టెక్నాలజీ మిషన్ గురించి చెప్పినప్పుడు సాంకేతికత వల్ల ధనికులకే లాభం మరియు పేదవాళ్లకు ఏ ప్రయోజనం అని చాలామంది అనడం అయితే జరిగింది. ముఖ్యంగా వారి ఆలోచన విధానం తప్పని, సాంకేతికత వల్ల ధనికులకే లాభం, పేదవాళ్ళకి ఏం ప్రయోజనం అని చాలామంది రాజకీయ నాయకులు మరియు కొందరు నిపుణులు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే వారి ఆలోచన విధానం తప్పని నేడు మన దేశం నిరూపించడం జరిగింది అని ప్రధానమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 21వ శతాబ్దం మరియు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజలందరినీ అనుసంధానిస్తూ అభివృద్ధి పతనం ముందుకు వెళ్తుందనేందుకు యూరోపీయే ఉదాహరణ అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పేదలకు సహాయపడే వారు అభివృద్ధి చెందేందుకు దోహదపడే సాధనంగా
సాంకేతికతను మేము చూస్తున్నామని కూడా ఈ సందర్భంగా ఇది తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఈరుపి అనేది ఈ యొక్క ఈరుపి అనేది డిజిటల్ చెల్లింపుల్లో ఓచర్ విధానం అని ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకు ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి ఈరుపి సంబంధించిన విషయాలు. ఓకే ఫ్రెండ్స్, మా యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. ఓకే.